ఇప్పుడు మనం సర్కిల్ చూద్దాం సర్కిల్స్ అంటే మనకి ఐడియా వస్తుంది సర్కిల్ అంటే రౌండ్గా ఉంటుంది దీంట్లో యాంగిల్ ఏం తెలుసు త్రీ సిక్స్టీ డిగ్రీస్ దట్ ఈస్ టూ పై అని తెలుసు మళ్ళీ సర్కిల్లో మనకి ఏమేమి ఉంటుంది ఒక సెంటర్ ఉంటుంది సెంటర్ నుంచి ఒక పాయింట్ తీసుకుంటే రేడియస్ ఉంటుంది ఆర్ సెంటర్ రేడియస్ అంతే కదా ఫస్ట్ సర్కిల్ డెఫినేషన్ ఏంటి సర్కిల్ డెఫినేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఈక్వి డిస్టెంట్ టు ఈచ్ అదర్ అది సర్కిల్ ఇప్పుడు మనకు సెంటర్ ఏంది ఒక ఫిక్స్డ్ పాయింట్ వన్ ఫిక్స్డ్ పాయింట్ సెంటర్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ సి దాన్ని సి తోటి నోట్ చేసాం ఆర్ అంటే ఏంది ఫిక్స్డ్ పాయింట్ నుంచి డిస్టెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్ టూ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్ ఏ పాయింట్ అనేది తీసుకో ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ తీసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి దేన్ని తీసుకున్నా మనం రేడియస్ అంటాం స్మాలర్తో డినోట్ చేస్తాం క్యాపిటల్ ఆర్ అయినా స్మాలర్ అయినా ఏం కాదు మళ్ళీ ఈ రేడియస్ అనేది ఇట్లా ఎక్స్టెండ్ అయ్యింది అనుకోండి డబల్ దాన్ని మనం డయామీటర్ అంటాం డయామీటర్ అంటే ఏం రాయచ్చు ఆర్ ప్లస్ ఆర్ దట్ ఈస్ టూ ఆర్ డయామీటర్ అంటే టూ ఆర్ ఇది బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సర్కిల్ ఇప్పుడు ఇంట్లో మనం ఏం చేస్తున్నామంటే కొన్ని తీరంస్ ఉంటాయి ఫార్ములాస్ ఉంటాయి ప్రతి ఒక్క ఫార్ములో ఒక తీరం నుంచి వచ్చినదే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది ఆర్డినె ఎక్స్ ఆర్డినేట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇది మనకు తెలిసిందే ఒకవేళ ఎక్స్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే మనం ఎక్స్ ఆర్డినేట్ అంటాం వై దాని మీద ఉంటే వై ఆర్డినేట్ అంటాం ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది ఇట్లా ఒక సర్కిల్ ఉంది సెంటర్ వచ్చేసి ఆర్జిన్ అయింది సిని ఆర్జిన్ అంటాం ఇక్కడ వచ్చేసి పీ పాయింట్ అయింది ఇదేంది సెంటర్ ఏమో ఈడు ఉంది పీ పాయింట్ ఏమో ఈడుంది ఇంకో స్కెచ్ తీసుకుందాం ఇట్లా గీసినాం మనం ఇదేమైంది రేడియస్ అయింది అంతే కదా ఇప్పుడు దీని ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అంటే ఏం రాస్తామంటే ద ఈక్వేషన్ ఆఫ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్

ఇది ఒక పాయింట్ ఇది ఒక పాయింట్ కదా డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫామ్లో ఏం తెలుసు మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ లేకపోతే ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ కదా అండర్ రూట్ కదా ఈక్వల్స్ టు ఆర్ అని రాస్తాం అదే ఇప్పుడు ఇంట్లో మనం ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై వన్ మైనస్ వై టూ నువ్వు ఫస్ట్ ఇడ వన్ టూ ఆర్డర్ ఫాలో అయితే ఇడ ఇట వన్ టూనే కావాలి ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అని రాస్తాం ఇప్పుడు ఈ ఫార్ములా ఎట్లా రాస్తా అంటే ఎక్స్ వన్ ఇది ఇదే అనుకుందాం పీ పాయింట్ అనుకుందాం ఎక్స్ మైనస్ ఎక్స్ టూని జీరో అనుకుందాం ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ ఆర్జిన్ ఒకవేళ సెంటర్ ఆర్జిన్ కాకుండా ఒక పాయింట్ ఉంటే ఏముంటుందో అది చూద్దాం ఇప్పుడు సెకండ్ ఫామ్ చూద్దాం ఇది మనకి ఎక్స్ ఆర్డినెట్ ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ ఒకవేళ సర్కిల్ అనేది సెంటర్ గాడ లేకపోతే ఇట్లానన్నా ఎట్లా ఇప్పుడు సెకండ్ ప్రూఫ్ ఏంది ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ ఉంది ఒకవేళ సెంటర్ సర్కిల్ ఈడనన్నా 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 లై అయిందనుకోండి సెంటర్ వచ్చేసి ఆఫ్ హెచ్ కామాకే పాయింట్ వచ్చేసి ఎక్స్ కామా వై ఉందనుకోండి ఇది ఆరు కదా దీని ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎట్లా అంటే చూద్దాం ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్

అప్పుడు ఏమవుతుంది ఎక్స్ వన్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఇది సెకండ్ ప్రూఫ్ నెక్స్ట్ ఇంకో తీరం చూద్దాం అది మస్తు ఇంపార్టెంట్